ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. ఇక ఈ సమావేశాలు 26వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. వాస్తవానికి 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయితే గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశాల తేదీలో మార్పు చోటు చేసుకుంది. ఈ నెల 24న పొట్రం స్పీకర్ను ఎన్నుకున్న తర్వాత కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. ఇక ఈ సమావేశాలు 26వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. వాస్తవానికి 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయితే గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పులు చోటు చేసుకుంది. ఈ నెల 24న ప్రోటెం స్పీకర్ను ఎన్నుకున్న తరువాత కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి అసెంబ్లీ సమావేశం కానుంది. ఇక ఈ సమావేశాలు 26వ తేదీ వరకు 3 రోజుల పాటు జరగనున్నాయి. వాస్తవానికి 19 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉన్నాయి. అయితే గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ బక్రీద్ సందర్భంగా సెలవులపై ఉండటంతో అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పులు చోటు చేసుకుంది. ఈ నెల 24న ప్రోటెం స్పీకర్ను ఎన్నుకున్న తర్వాత కొత్తగా ఎన్నికైన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరగనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 24 నుంచి 26 వరకు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గనక నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం, జనసేన, బీజేపీ మూడు కలిసి ఉమ్మడిగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ అసెంబ్లీ సమావేశాలు మొదటిసారి ప్రారంభం కానున్నాయి. ముందుగా అనుకున్న దాని ప్రకారం ఈ నెల 19వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగాల్సి ఉండగా గవర్నర్ బక్రీద్ సెలవులకు ఉన్న నేపథ్యంలో పోస్ట్ పోన్ చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే పార్టీ స్పీకర్ గా ముందు ఎన్నికనే ఆయన అసెంబ్లీలో స్పీకర్ ఎన్నిక జరిగిన తర్వాత ఎమ్మెల్యేల చేత ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమం కూడా చేపడతారు. అయితే అలానే చూస్తే రానున్న రోజుల్లో రాష్ట్ర పాలన ఏ విధంగా సాగించాలి అనే దానిపై కూడా మాట్లాడతాము. కొన్ని పథకాలకు సంబంధించి ఏదైతే ల్యాండ్ టైటిల్ యాక్ట్ కానీ అలానే వీటికి సంబంధించిన వాటిపై కూడా అసెంబ్లీలో కీలక తీర్మానం చేయడానికి కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ నెల 24 నుంచి 26 మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. ఆ మేరకు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక చూసుకున్నట్లయితే కనుక ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, దానిలో వాటికి సంబంధించి అసెంబ్లీలో ఎటువంటి తీర్మానాలు చేయాలి దానిపై కూడా గ్రౌండ్ వర్క్ చేయడం జరిగింది. వాటిపై ఇప్పుడు పూర్తి స్థాయి క్లారిటీ కూడా అవకాశం ఉంది. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీనివాస్.